స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఇటు టీడీపీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనతో సినీ పరిశ్రమలో కానీ రాజకీయంగా కానీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఆ రోజు ఆయన గురించి చెప్పే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులకి అందరి చేత మాట్లాడించే అవకాశం ఇస్తున్నారా, కేవలం సన్మానం వరకే పరిమితం? అంటే అందరితో మాట్లాడేటువంటి ఎన్ని గంటలు కావాలి? ఒక్కొక్కరు నాకు ఇస్తేనే గంట మాట్లాడగలను ఆయన గురించి. అందుకని అందరూ మాట్లాడే అవకాశం ఉండదు. నువ్వు వెరీ చాలా ముఖ్యులు మాత్రమే మాట్లాడదు, నేను కూడా మాట్లాడతాను లేదు నాకు తెలియదు. ఎందుకంటే వచ్చిన గెస్టులు మాట్లాడించాలి, కానీ మనం మాట్లాడేసేది మనం చాలాసార్లు మాట్లాడడం, చాలా సందర్భాల్లో మాట్లాడడం. అందుకని ముఖ్యమైన వాళ్ళకి అందరికీ కూడా లిమిటెడ్ టైం, అందరూ కూడా 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అంతే. ఆ రేంజ్లో మాట్లాడేటట్టు అందరిని కవర్ చేయడానికి మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా కవర్ చేస్తాం. సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎన్టీఆర్ గారు ఒక డిక్షనరీ అందరికీ కూడా, ఈ టెక్నీషియన్స్తో కానీ వీళ్ళతో కానీ ఆయనకున్న అనుబంధాన్ని ఒకసారి నెంబర్ వేసుకునేసి కొద్ది సమయం కేటాయిస్తారా? అది చూడాలమ్మా, అది ఎందుకంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రాంలో అందరూ మాట్లాడుతూ ఉంటే జనంలో ఇది వచ్చేస్తుంది. ఎందుకంటే రేపు వీళ్ళని బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు మాట్లాడిస్తాం. కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉందా సార్ ఈ కార్యక్రమం? అందరూ వస్తున్నారు. అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం కల్పిస్తాము, అందరి చేత మాట్లాడించే అవకాశం ఉంది అనే అంశాన్ని ప్రముఖ నటుడు మురళి మోహన్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, ఒనిండియా తెలుగు, హైదరాబాద్.